ఒక వ్యక్తి యొక్క ప్రారంభం ఎలా ఉంది, అతని ముగింపు ఎలా ముగించబడింది, లేటర్ ఎండ్ చివరి ముగింపు ఎలా ఉన్నది అనే విషయాన్ని గురించి మనం వినబోతున్నాం. సౌలు అనే ఒక వ్యక్తి దేవుని చేత ఏర్పరచబడినవాడు, ఒకప్పుడు గాడిదల వెంట తిరుగుతున్న వ్యక్తి. అతన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలుకు రాజుగా నిర్ణయించి నియమించి ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని పరిపాలించే ఆధిపత్యాన్ని ఇచ్చాడు. ఈ సౌలు యొక్క జీవితంలో తన ప్రారంభ దశ చూస్తూ ఉన్నట్లయితే చాలా ఆదర్శమైనటువంటి సాక్షిగా జీవితాన్ని చేసినట్లుగా బైబిల్లో అనేక ఆధారాలు మనకు కనిపిస్తాయి. కానీ అతని ముగింపు ఏమిటి? ఒకసారి యుద్ధంలో భయపడిపోయి తనతో ఉన్నటువంటి హార్మన్ ఆయుధాలు పట్టుకుని తిరిగే ఒక వ్యక్తితో అంటున్నాడు, నన్ను పొడిచి చంపు. అతను అంటాడు, నిన్ను నేను పొడిచి చంపడం ఏమిటంటి, నీవు రాజువి, నిన్ను నేను పొడిచి చంపడం ఏమిటి అని భయపడ్డాడు. అంతలో తన కత్తి మీదే తాను పడిపోయి తాను ఆత్మహత్య చేసుకుని చచ్చాడు అని రాసింది. దీనికి కారణం ఏమై ఉంటుంది? అనేకుల జీవితాలను మనం పరిశీలిస్తున్నాం. ప్రారంభం బాగానే ఉంటుంది, ముగింపు మహాఘోరంగా ఉంటుంది. ముగింపు ఆశీర్వాదకరంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. మీ ప్రారంభం ఎలా ఉన్నా సరే ముగింపు మహిమకరంగా ఉండాలి. ముగింపు జయముగా ఉండాలి. అయితే ఇతని ముగింపు మహాఘోరమైన ముగింపు అండి. అనేకుల జీవితాలలో ఈ రోజున ఆత్మహత్య చేసేసుకుంటే తమ జీవితాలకు ఏదో ముగింపు కలిగి తమకు సమాధానం నెమ్మది కలుగుతుందని ఆలోచించి అలా చేస్తున్నారు. ఆత్మహత్య లాంటి దౌర్భాగ్యమైనటువంటి మరణం మరొకటి లేదు. దేవుని బిడ్డల యొక్క మరణము విలువైంది, ఆశీర్వాదకరమైంది, సాక్షిగా ఉండవలసింది, అనేకులకు ఆదర్శంగా ఉండాలి మన జీవమైనా మన మరణమైనా. కానీ సౌలు జీవితంలో ఎందుకు ఇలాంటి శపించబడిన మరణాన్ని అనుభవించాడు అని ఆ చరిత్రను కాస్త తిరగేసినప్పుడు అక్కడక్కడ కొన్ని విషయాలు దేవుడు చూపించాడు. దాంట్లో ప్రబలమైనటువంటి ఒక కారణం ఏంటంటే, ఒక విషయం ఏంటంటే, అతనికి అనవసరమైన భయాలు కొన్ని ఉన్నాయి, అవసరం లేని భయాలు. ఇప్పుడు బల్లి పడింది అనుకోండి, అని భయపడతాం, సహజమే. సింహం వచ్చేసింది అనుకోండి, అమ్మో అంటాం, సహజమే. పాము వచ్చింది అనుకోండి, పాము పాము అంటాం, కంగారు పడతాం. ఇవన్నీ న్యాచురల్గా సహజంగా అలాంటి భయాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ సౌలు జీవితంలో ఎందుకు భయపడ్డాడు, ఎవరికి భయపడ్డాడు? భయపడిన వలన తన జీవితం ముగింపు ఇంత శాపంగా మార్చబడినట్లు నేను గుర్తిస్తున్నాను. ఈ భయం మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోద్దంటే బాగా గమనించండి. ఒక సాహసాన్ని, ఒక దుర్మార్గతని, చేయకూడని పనిని చేసేదానికి మనల్ని తెగిస్తుంది. బైబిల్లో
చదివినప్పుడు దైవజనుడైన సమూయేలు ఉన్నాడండి. ఆ సమూయేలు ఇతన్ని గాడిదల వెంట తిరుగుతుంటే తీసుకొని వచ్చి ప్రార్థన చేసి, నీవు పలానా చోట నిలిచి ఉండు, 7 రోజుల తర్వాత నేను అక్కడికి వస్తాను, అప్పుడు నేను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించి ఇశ్రాయేలు సర్వ సమాజానికి చాటింపు వేస్తాను అని ఒక దైవజనుడు ఈ గాడిదల వెంట తిరుగుతున్న సౌలుతో చెప్పి పంపించాడు. అతను వెళ్ళవలసిన చోటుకు వెళ్ళాడు. 7 రోజులు అక్కడ కనిపెట్టాడు. వస్తానన్న దైవజనుడు రావడం ఆలస్యమైంది. అంతలో తమ ప్రజలైన ఇశ్రాయేలులందరూ చెదిరిపోతున్నారు. ఆ సమయంలో ఫిలిస్తీన్ల గురించి విన్నాడు. శత్రువులైన ఫిలిస్తీన్లట ఊకుమ్మడిగా ఒక దగ్గర గుంపులు గుంపులుగా ఉన్నారట. తన ప్రజలు వెళ్ళిపోవడం, శత్రువులు గుంపులుగా కూడి ఆలోచించడం ఇతను చూశాడు. ఎప్పుడైతే అలాంటి సంభవాన్ని కళ్ళతో చూశాడో మరుక్షణం భయపడిపోయి తెగించి దేవుని ఆజ్ఞను మీరి ఏం చేశాడు తెలుసండి? దహన బలి అర్పించేదానికి ప్రారంభించాడు. దహన బలి ఎవరు అర్పించాలంటే దైవ సేవకుడు అర్పించాలి. తాను చేయకూడని పని చేసేసాడు. చేసి ముగించాడు. దైవజనుడు రానే వచ్చాడు. ఆ సామ్యలు అడుగుతున్నాడు, సౌలు ఏమి నువ్వు చేసిన పని? అదేనండి, మన జనం వెళ్ళిపోతున్నారు, ఆ ఫిలిస్తీన్లు నా మీద పడేటట్టున్నారు, పరిస్థితుల ప్రభావం వలన నేను సాహసించి నేను చేయకూడని పని చేసేసానండి, నాకు తెలుసు మీరు చేయాలని, కానీ నేను పరిస్థితుల ప్రభావం వలన భయపడి చేశాను అని అంటున్నాడు. ఆ భయం అతని జీవితంలో ఏం చేపించిందంటే తాను చేయకూడని పని చేపించింది. చేయకూడని అక్రమం చేశాడు, చేయకూడని అపవిత్రతలో పడిపోయాడు. నా ప్రియమైన సహోదరులారా, మీరు ఒకసారి ఆలోచించండి, మీ వ్యక్తిగత జీవితంలో సాతాను గాడు తీసుకొచ్చి పెట్టే పెద్ద ఆయుధం ఏంటంటే భయం. ఏం భయం అది? అనవసరమైన భయం, నీకు అక్కరలేని భయం. ఒకసారి యోబు అనే వ్యక్తిని గురించి మనం బైబిల్లో చదివితే అతను ఏ విషయాన్ని గురించి భయపడ్డాడో అది అతనికి సంభవించింది అని రాసింది. ఏ విషయం కొరకు ఆయన భయపడ్డాడో తెలిసినండి? దారిని వెళ్తా ఉన్నవాడు వెళ్లకుండా ఈ ఇల్లు నా పిల్లలందరూ భోంచేస్తున్నప్పుడు ఒక్కసారి కూలిపోయిందనుకో, నా పిల్లలు ఒక్కరు బతుకుతారా అని భయపడ్డాడు. దారిని వెళ్తా ఉన్నాడు వెళ్లకుండా, అక్కడ ఒక గజ్జోడు ఉన్నాడు. ఆ గజ్జోడు చిల్ల పెంకు తీసుకొని గోకుతున్నాడు. వాడి భార్య వాణ్ణి తీరుతుంది, ఒకవేళ ఈ జబ్బు నాకొస్తే అని భయపడ్డాడు. ఈడి భార్య తీసినట్టే నా భార్య నన్ను తిడితే అని భయపడ్డాడు. ఏ విషయంలో భయపడ్డాడో ఆ భయపడినవన్నీ తన జీవితంలో సంభవించినవి అని బైబిల్ చెబుతుంది. దేవుని బిడ్డలు, దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలు, ఆయన రక్తం చేత కడగబడిన బిడ్డలు ఎందుకు భయపడాలి? నువ్వు బాప్తిస్మం పొందిన రోజున మా వాళ్ళు ఏమన్నా అంటారేమో అని భయపడ్డావా? మా ఆత్మ నేను బాప్తిస్మం పొందేస్తాను అని పొందావు. మీ వాళ్ళకి భయపడకుండా, చూసేవాళ్ళకి భయపడకుండా,
చుట్టూ ఉన్న వాళ్ళకి భయపడకుండా ఆత్మలో ఆనందించి గంతులు వేశాం. భయపడ్డదానివి కావు, భయపడ్డవాడివి కావు. కొన్ని రోజులు దేవుని అనుభవించిన తరువాత మరలా మరలా అప్పుడప్పుడు అనవసరమైన భయములు నీకు కలుగుతున్నాయి. ఆ కలిగిన భయాల వల్ల తెగించి నీవేం చేస్తున్నావో నీకు తెలియని పరిస్థితికి వచ్చేస్తున్నావు. నా ప్రియమైన సహోదరులారా, నీ జీవితాన్ని ఒకసారి ఈ రోజున ఆలోచించుకోవాలి. ఏ ఏ విషయాలలో నువ్వు ఇప్పుడు భయపడుతున్నావో అవన్నీ మరలా నా జీవితంలో సంభవిస్తాయేమోనని నువ్వు ఒక తీర్మానానికి వచ్చి నేను ఏ విషయము కూడా భయపడను. ఆమేన్. హల్లెలూయా. నాకు నా దేవుడు తోడై ఉన్నాడు. నేను ఏ ఏ సంగతులు నీకు ఆజ్ఞాపించానో వాటిని అన్నిటిని గైకొనండి. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీతో ఉంటాను. ఆయన మనతో ఉంటానని సవాలుగా చెప్పిన తరువాత మనం భయపడటం ఎందుకు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రకరకాల పరిస్థితుల్ని సాతానుగాడు మీ జీవితంలో కలుగు చేస్తాడు, మిమ్మల్ని భయపెడతాడు, ఆ దిశగా మిమ్మల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతాడు. ఒక చిన్న దగ్గు వచ్చింది అనుకో, అని పొడి దగ్గు వచ్చింది అనుకో, అమ్మో టీవీ వచ్చిందేమో, మా చిన్నాయనకు ఉంది, మా బావమర్ది కూడా ఉంది, అసలు మా తాత కూడా ఉన్నదంట, ఆ వరుస వచ్చిందేమో అని అన్నవండి టీవీ జబ్బు అని అనుకొని, అది వేడి చేసి ఏదో జబ్బు చేసి టీవీ జబ్బు ఏమో అని అనుకుని ఇల్లు వాకిలో అమ్మి టీబీ హాస్పిటల్లో పోయి కూర్చోవటం, ఎక్కడో 4,000-5,000 అప్పు తెచ్చుకొని పరీక్షల మీద పరీక్షలు చేయించటం, తర్వాత వడ్డీ కట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొని సావడం, తెగించి అప్పు చేస్తున్నాం, తెగించి నీవు చేయకూడని పనికి తెగిస్తున్నాం, తెగించి దొంగతనమే చేస్తున్నావేమో, తెగించి లంచాలు తీసుకుంటున్నావేమో. ఈ పొడుదగుకి అర్థమైందండి. నా ప్రియమైన సహోదరులారా, ప్రారంభంలో నీ జీవితంలో దేవుని మీద ఉన్న విశ్వాసం బాగానే ఉంది, ధైర్యంగానే ఉన్నావు. కులస్తులు ఏమనుకున్నా నాకు అక్కర్లేదన్నావు. ఆ రోజు మా వాళ్ళు ఎవరేమనుకున్నా అక్కర్లేదన్నావు. ఉద్యోగం ఉన్నవాటి ఊడిన ఒకటి అనుకున్నావు. ఉద్యోగాలు వచ్చినా రాకపోయినా పర్వాలేదు అనుకున్నావు. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా భయం వచ్చి ఆలోచిస్తున్నాం. కనీసం పిల్లలకి పేర్లు పెట్టుకునేటప్పుడు కూడా వీడు పెద్ద అయితే వీడికి ఉద్యోగం రాదేమో, క్రిస్టియన్ పేరు పెట్టుకుంటే అని వీడికి ఏం పేరు పెడతాం? పెంటయ్య అని పెడదామా? లేదంటే దిబ్బయ్య అని పెడదామా? లేకపోతే లింగయ్య అని పెడదామా? ఈ దరిద్ర పేర్లతో పిలిపించుకోవడం, అలాగే స్కూల్లో పేర్లు ఎంటర్ చేయడం, ఎందుకు భయం? సామ్యూయేలు ప్రవక్త, నువ్వు వస్తానన్నప్పుడు ఎందుకు రాలేదయ్యా? చూడండి, దైవ సేవకుడి మీద కోపడుతున్నాడు, దైవ సేవకుడి మీద నేరం మోపుతున్నాడు. ఇంతకుముందు దైవ సేవకుడు అంటే భయపడేవాడు. గాడిదల వెంట తిరుగుతున్న నన్ను రాజుగా అభిషేకించాడు అని భయపడేవాడు. ఇప్పుడు నువ్వు వస్తానన్నావు రాలా, 7 రోజులు ఆగమన్నావు నేను ఆగా, నాకు సపోర్ట్ చేసే జనం అంతా వెళ్ళిపోతున్నారు, శత్రువులు బలంగా నిలబడ్డారు, నాకేమి తోచలేదు, తెగించి నేను చేయకూడని పనులు చేశాను. నీవు చేయవలసిన పనులు నువ్వు చేస్తే నీ పరుగు జయముగా ఉంటుంది. ఆమె నీ ముగింపు మహిమకరంగా ఉంటుంది. హల్లెలూయా. నీ ముగింపు మహిమకరముగా ఉండాలని కోరుకున్న దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నీకు అనవసరమైన భయం ఎందుకు వచ్చింది? నేను స్వస్థపరచలేనా? నేను నీకు ఆర్థిక సహాయాన్ని చేయలేనా? నేను నీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేనా? నీ వ్యాపారాన్ని ఆశీర్వదించలేనా? ఎందుకు క్రమము తప్పిన అక్రమాలు చేసేందుకు నువ్వు తెగిస్తున్నావు? సాహసించి, తెగించి,
నీ ముగింపు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు ఒక హెచ్చరికగా ఈ హెచ్చరికనిస్తున్నాడు. మరొకసారి దేవుడు చెప్పాడు, పలానా యుద్ధానికి వెళ్ళు, నీకు అక్కడ జయం కలుగుతుంది, కానీ అక్కడున్న అపవిత్రత ఏమీ ముట్టొద్దు. నీ చేతులు పవిత్రంగా ఉండాలి, నీ మనస్సాక్షి పవిత్రంగా ఉండాలి, ఏమీ ముట్టకో అని చెప్తే తల ఊపాడు. అక్కడికి వెళ్ళాడు, ఆయన చాలా చెప్పాడు, దేవుడు కొన్నిటిని మాత్రమే చేశాడు. ఆ తర్వాత సంతోషించి దేవుడు చెప్పినవన్నీ చేసేసానని తృప్తిగా ఇంట్లో వచ్చి కూర్చున్నాడు. దేవుని మాటలు చెప్పిన ప్రవక్త ఇంటికి వచ్చినప్పుడు కేకలు వినబడుతున్నాయి. రాజా, ఈ కేకలు ఏమిటి? అదే నీ దేవుడికి బలిస్తామని ప్రవక్త అడిగిన మాటకి భయపడి, నీ దేవుడికి బలిస్తామని, మన దేవుడికి బలిస్తామని కాదు, నీ దేవుడికి బలివ్వాలని నాతో ఉన్నారే కొంతమంది, ఆళ్ళు తీసుకొచ్చి కట్టేశారయ్యా క్రొవ్వినటువంటి పశువుల్ని. నేను తేగూడదన్నాను కదా, నువ్వు తేగూడదన్నావులే. జనులకు జడిసి, ఆమేన్, హల్లెలూయా. ఎవరికి జడిసాడు? భయపడాల్సింది ఎవరికో తెలుసా? దేవునికి. దేవునికి భయపడవలసిన మనిషి దేవుని మాటల్ని ధిక్కరించి ఆజ్ఞను అతిక్రమించి ఏదైతే ముట్టుకోకూడదన్నాడో వాటిని ముట్టుకొని, ఏదైతే తీసుకురాకూడదన్నాడో వాటిని తీసుకొచ్చి కారణం చెప్తున్నాడు. ఏం కారణం చెప్తున్నానంటే, నేనెందుకు చేస్తానండి, జనులు నాతో ఉన్నారే, ఆళ్ళు ఆదామో నువ్వు చేసిన పని ఏమిట్రా, నేనెందుకు చేస్తానండి, నువ్వు నాకు ఇచ్చిన ఆ మనిషి మీద చేసిందే. ఎవరి మీద చెప్తున్నాడు ఇప్పుడు? నువ్వు ఇచ్చావే, ఆ మనిషి చేసింది, నువ్వు ఎందుకు వెళ్ళావు ఆ మనిషిని? నేను ఎవరి మీద చెప్తున్నాను? నేరం దేవుడి మీద తిరగేస్తున్నాడు. నువ్వు నాకు ఇచ్చావయ్యా, ఆ మనిషి చేసింది, నేను ఎందుకు చేస్తానండి? ఏమమ్మా హవగారు, ఆ పని ఎందుకు చేశావు? నేను ఎందుకు చేస్తానండి? ఆ సైతాన్ గారు చేస్తే, వాడు పాములా గురించి మాట్లాడు, ఆడు చేస్తే నేను చేశానంటేనంటండి. సహజంగా మనిషి జీవితంలో చేసే దుర్మార్గమైన పనులు, పాడు పనులు, వ్యధవ పనులు చేస్తూ కూడా, నేను చేశాను ఇక నేను చేయకూడదు అని తీర్మానానికి రాడు. నేను ఎందుకు చేస్తానండి ఆడు చేస్తే? ఆడు చెప్పబడి చేశాను, కానీ నాకు ఆకలైందని నేను దొంగతనం చేశానండి, నాకు బట్టలు లేవని దొంగతనం చేశానండి అని ఏదో ఒక చాకు చెప్పి ఇతరుల మీద తన జీవితాన్ని మభ్య పెడతాడు. ఈ సౌలు అనే వ్యక్తిలో ఒక భయం వచ్చింది. ప్రవక్త అడిగి అడగక మునిపే, నేను చేయలేదండి, నీ దేవుడి కొరకు. ఆ మాటలు నాకు చదివినప్పుడు నాకు చాలా సిగ్గు అనిపించింది. దేవుడు ఇతన్ని ఎన్నుకొని ఏర్పరిచి అభిషేకించి ఇన్ని చేస్తే నీ దేవుడు అని సామ్యుయేలు అంటున్నాడే, కానీ మన దేవుని కొరకు వీళ్ళు తెచ్చారయ్యా అని అనలేకపోయాడు. ఎందుకంటే తనకు దేవుడు అంటే ఇంకా ఎవరో తెలియని పరిస్థితిలో ఉన్నాడు, అందుకు భయం వచ్చింది. అప్పుడు సామ్యుయేలు అంటాడు, దేవుని మాట, దేవుని ఆజ్ఞ గైకొనడమే బలి చెల్లించడం, కానీ దేవుని మాట గైకొనకుండా మూర్ఖం చేత అపవిత్రమైన కార్యక్రమాల చేత చేస్తే అది సోది చెప్పిన పాపానికి సమానం కదా అని అన్నాడు. ఒక ప్రక్కన అవిధేయత, ఒక ప్రక్కన తాను చేయకున్న కార్యాలకు తెగించడం, మరో ప్రక్కన ఇతరుల మీద తన నేరాన్ని మోపడం, ఇలాంటి శపించబడిన అనుభవాలన్నీ ఒకదాని వెంబడి ఒకటి వచ్చి అతని జీవితాన్ని చివరికి ఆత్మహత్య చేసుకుని సచ్చే స్థితికి తీసుకొని వచ్చాయి. అందుకే బైబిల్ అంటుంది, దేని విషయం మీరు చింతించకండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆమేన్. మీ జీవితాలలో ఈ రోజున దేవునితో మీరు చేసిన తీర్మానం ప్రకారం
దేవునితో మీరు చేసిన నిబంధన ప్రకారం నమ్మకంగా ఆయన సన్నిధిలో సాగుతున్నారా, లేక ఇంకా ఆ పనికి మాలిన భయాలకి మీ జీవితాలు అప్పగించుకొని శాపాన్ని అనుభవిస్తూ వస్తున్నారా? ఒక్కసారి మీ వ్యక్తిగత జీవితాన్ని మీరు ఆలోచించుకోవలసిన సమయం ఈ రాత్రి. మరొక రాజు, అతని పేరు యెహోషాపాత్. అతనిలాంటి గొప్ప దైవజనుడు, అతనిలాంటి సంస్కర్త దేశంలో కానివ్వండి, రాజరికంలో కానివ్వండి, భక్తి విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో ఒక సంస్కరణ చేసి ఆయా ప్రాంతాలకు మిషనరీని పంపించి దైవ కార్యక్రమాలన్నీ వల్లింపచేసి ప్రజల్ని భక్తిలో స్థిరపరిచిన వ్యక్తి, అంతటి గొప్ప వ్యక్తి యొక్క ముగింపు దినాలు గమనించినట్లయితే అక్కడ ఏమని రాసిందంటే, యెహోషాపాత్ నీవు చేస్తున్న పనులన్నీ భంగపరుస్తాను, నువ్వు చేస్తున్న పనులన్నీ విఫలమైపోతాయి. నువ్వు ఓడలు కడుతున్నావా? వ్యాపారం పెంచాలని ఆశిస్తున్నావా? నీ ఓడ బ్రద్దలైపోద్ది, జాగ్రత్త అని దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. నీవు తయారు చేసిన ఓడలు బ్రద్దలైపోతాయి, నీ వ్యాపారం చిన్నాభిన్నాలైపోతుంది, నీ కష్టార్జితం వ్యర్థమైపోతుంది, నీ ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి, యెహోషాపాత్ జాగ్రత్త అని ప్రవక్త చేత దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు విని వెంట ఉండి ఇశ్రాయేలు రాజుల్లో ఎవరూ చేయలేనంత గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. రక్షణకి గొప్ప గొప్ప గోపురాలు కట్టాడు, పట్టణాలు కట్టాడు, ప్రాకారాలు స్థిరపరిచాడు, బలమైన కార్యక్రమాలు చేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రజలందరూ మెచ్చుకున్నారు, ఇంతటి రాజు లేరంటున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలిసిన, నీవు ఇల్లు కట్టినా, లైట్ హౌస్లే కట్టినా, వ్యాపారాలే చేసినా, ఓడలే తయారు చేసినా బ్రద్దలైపోతాయి, నీ కష్టార్జితం వ్యర్థమైపోద్ది, నీ చేతి పని విఫలమైపోద్ది, జాగ్రత్త. దేవుడు కోపపడుతున్నాడు, దేవుడు అసహించుకుంటున్నాడు, దేవుడు అతన్ని చూసి చిచి నీది ఒక బ్రతుకు అని హెచ్చరిస్తున్నాడు. అతని జీవితంలో కన్నీళ్ళు మిగిలాయి, దుఃఖం మిగిలింది. ఎటు పోయినా బంగారు పట్టుకున్నా అది మట్టి అయిపోతుంది. కార్యక్రమాలన్నీ సఫలమైనట్టు అనిపిస్తుంది కానీ సఫలం కావట్లేదు, అన్నీ విఫలమైపోతున్నాయి. దీనికి కారణం ఏమై ఉంటుంది? యెహోషాపాత్ ముగింపు ఏమిటి? సౌలు ముగింపు చూసాం, ఆత్మహత్య చేసుకుని చచ్చాడు. కారణం అతనిలో ఉన్న భయం. ఏం భయం అది? పరిస్థితుల ప్రభావాలు చూసిన భయం. అది ఇప్పుడు ఈ యెహోషాపాత్ జీవితంలో మనం గమనించినట్లయితే ఇతను పనికి మారిన స్నేహితాలు పట్టాడు. ఏం స్నేహితాలని? దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు బలపరిస్తే, దేవుడు ఘనతిస్తే, ప్రార్థించిందంతా దేవుడు ఇస్తూ ఉంటే ఈ మహత్తరమైన ఆనందంలో అతను ఏమైపోయాడు తెలిసిన, సడన్గా పనికి మారిన వాళ్లతో, దుర్మార్గులతో, భక్తిహీనులతో స్నేహాన్ని పెంచుకుంటున్నాడు. మీరు ప్రార్థన చేశారనుకోండి, రోగాలు బాగైపోయినాయి. మీరు ప్రార్థన చేశారనుకోండి, దేవుడు మీకు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారనుకోండి, అప్పుడు మీ సాక్ష్యం ఎట్లుంటుందండి? ఏమండి, నాకు ఒక 7,000 అవసరం వచ్చి ప్రార్థన చేసుకున్నాను గట్టిగాను, అది ఇది అని అన్నారు. సరే బాగానే ఉంది, ప్రార్థన చేసుకున్నారు. 7,000కి దేవుడు 17,000 ఇచ్చాడు అండి. ఇచ్చినప్పుడు మీ సాక్ష్యం ఎట్లుంటుంది? వినండి, దేవుని పెట్టారా, దేవుడికి స్తోత్రం, మీకు నా వందనాలు. పాస్టర్కి, పాస్టర్మ్మకి, బెదరులకి, అందరికీ నా దేవుడు వందనాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నా ఎడల గొప్ప కార్యం చేశాడు. ఎంతసేపటికి ఏం చేశాడు చెప్పడం? చేశాడు చేశాడని అంటుంటాడు, ఎందుకంటే ఆ సంతోషంలో ఓవరైపోయి
దేవుడు అడిగిందల్లా ఇచ్చేస్తామంటే వారైపోయి ఏం చెప్తాడో తనకే తెలియదు. చివరికి దేవుడికి వందనాలు, నాకు స్తోత్రాలు అంటాడు. మైండ్ దేవు తినేసింది. నీకు స్తోత్రాలు ఏంటిరా, నువ్వు చెప్పుకోవటం ఏంటి మైండ్. అందుకని ఒక భక్తుడు నాతో అన్నాడు, అనా దేవుడు మనం అడిగినదల్లా ఇచ్చేస్తామంటే మనకి ఎక్కిపోతుంది. చూడండి, ఒక దైవజనుడు అంటున్నాడు, దేవుడు మనం అడిగినదల్లా ఇచ్చేస్తుంటే మనకి ఎక్కిపోతుంది, కాళ్ళు నేల మీద నిలబట్టలేదు అసలు, దేవుడు చేసి మేళ్ళు మనకు, ఒక పని చేయాలి దేవుడు మనకు అన్నాడు. ఏంటన్నా, మనం 10 రూపాయలు అడిగామనుకో ఆయన 8 ఇయ్యాలి మనకు. అప్పుడు మనం ఏం చేస్తాం, 8 ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం, ప్రభా ఇంకొక 2 రూపాయలు కొడి ప్రభా తండ్రి నాయన అని అడుగుతాం. నీకు 50,000 కావాలనుకో ప్రభు ఒక 5,000 తగ్గించేయాల. ఎక్కువ ఇచ్చాడనుకో కాలర్ పైకి లేచిపోద్ది. యెహోషాపాత జీవితంలో కూడా నేను గమనిస్తూ వచ్చాను ఆ చరిత్రని. అతను ఏమి తలపెట్టినా సక్సెస్ అయిపోయింది, ఏది ప్రారంభించినా ముగించేసేవాడు, ఎటువంటి రోడ్డు వెళ్ళినా వేసేస్తాడు, అంతే. గోపురాలు కట్టాలన్నా కట్టేస్తాడు నిమిషంలో. ఏమి చేయాలన్నా అతనికి అడ్డు లేనటువంటి పరిస్థితిలో దేవుడు అతన్ని గొప్పగా వాడుకొని తన ప్రార్థన ఆలకించి చేస్తూ ఉంటే చివరికి ఎక్కడికి వెళ్ళాడు తెలుసండి, బాగా వినండి. తన ఓడలు ఎందుకు బద్దలైపోయాయి, తన యొక్క వ్యాపారం ఎందుకు చిన్న భిన్నాలు అయిపోయింది, తన చేతి క్రియలు ఎందుకు భంగం అయిపోయినాయి అనే సంగతులు మనం తన చరిత్రలోకి వెళ్ళి గమనిస్తూ వస్తే, ఆహాబు అనే ఒక రాజు ఉన్నాడు. ఈ ఆహాబు రాజు దగ్గరికి తాను తనతో ఉన్నవాళ్ళు ఒక రోజున వెళ్ళారండి. ఈ ఆహాబు రాజు వీళ్ళకి మంచి విందు చేసేసాడు. వెళ్ళి వాళ్ళకు ముందు విందు చేస్తే కడుపు నిండా తిన్నారు. శుభ్రంగా తిన్న తర్వాత అతను అదో రకమైన భాషలో వీళ్ళని నయాన ఆ మాట ఈ మాట చెప్పి చివరికి పలానా చోటుకి నేను యుద్ధానికి వెళ్తున్నాను, నాతో యుద్ధానికి వస్తావా అని అడిగాడు. ఏది ఇంటికి వచ్చి రాకమునిపే వేటలు కోసి ఎవరికేది కావాలో పెట్టి ఐస్ క్రీమ్ పెట్టి అరుసులు వండి ఏమేమి కావాలో అన్నీ చేసి బాగా తిన్న తర్వాత మాయ మాటలు చెప్పి యుద్ధానికి వస్తావా అన్నాడు. నేనే నీవు నా జనమంతా నీ జనమే, పద యుద్ధానికి వెళ్దాం అన్నాడు. ఆహాబు అనే రాజు ఎవరంటే తన భార్య మాట విని తన్ను తాను అమ్ముకున్న వ్యక్తి. నాకు ఒక బ్రదర్ తెలుసు ఏసావు అని. ఆడేం చేశాడంటే తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్ముకున్నాడు, అంటే పెద్దరికాన్ని అమ్ముకున్నాడు. తను వయసులో పెద్దోడు కానీ పెద్దరికాన్ని అమ్ముకొని కుర్రోళ్ళు కూడా చేయనటువంటి ఇద్దరు ఏదో పనులు పనికిమాలిన పనులు చేస్తున్నాడు, పెద్దరికాన్ని అమ్ముకున్నవాడు. ఇతను పెద్దరికాన్ని మాత్రమే కాదు, ఇతను తనను తాను అమ్మేసుకున్నాడు, తెగించాడు, నరహత్యలు చేసేదానికి తెగించాడు, అక్రమాస్తులు సంపాదించడానికి తెగించాడు. ఏ కొంప కూలిపోయినా నాకు పర్వాలేదు, నేను క్షేమంగా ఉండాలి సుఖంగా ఉండాలి అని అలవాటు పడిపోయిన మనిషి తన్ను తాను అమ్ముకున్నాడు, భ్రష్టుడైపోయాడు. అతనితో ఎవరికి స్నేహం, యెహోషాపాత్ అనే రాజుకి స్నేహం వచ్చింది. అందుకనే దేవుని వాక్యం అక్కడక్కడ ఏమని రాసిందో తెలుసా, యెహోషాపాత్ భక్తిహీనులకి నీవు సహాయం చేస్తున్నావు, తాగుబోతుడికి వడ్డీ వ్యాపారం చేసుకోమని ఒక 20 ఏళ్ళు ఇచ్చిందంట యసన గారు గట్టిగా ప్రార్థన చేయి అవి వచ్చేటట్టు. ఎవడి ఇమ్మన్నాడు నిన్ను, తాగుబోతుడికి ఎవడి ఇమ్మన్నాడు, మళ్ళీ ప్రార్థన చేసేదానికి నన్ను ఉపవాస ప్రార్థనలో పెట్టాలంటున్నావు. భక్తిహీనులకు వాళ్ళెవరో మనకు తెలియదు, మనం వెళ్ళో వారికి తెలియదండి. ఆ ఇంటి నుంచి ఇంటికి వస్తాడు అన్యా వదిన ఏది మా మేన కాళ్ళేది మేనలు లేడి అని మాట్లాడుతుంటాడు. ఆడేవుడో పేకాటగాడు, ఆడితో వీళ్ళకి సావాసం.
ఆడు పోతున్నా కానీ పిలిచి పిలిచి వాడు కన్నం పెడతాడు. ఆడు వెళ్తా ఉన్నా కానీ పిలిచి పిలిచి కాఫీ తాగిపోనైనా అన్నం తినిపోనైనా అరుసులు తిన్నాయినా అని పెడతాడు. ఆడు ఆ తర్వాత కొంపకి చిచ్చు పెడతాడు. ఆడు ఆ కొంపకి చిచ్చు పెడతాడు. బైబిల్లో రాసింది ఆ మాట ఏమని, రెండవ దిన వృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితివి. గమనించారండి, యెహోషపాతుకి దేవుడు హెచ్చరికిస్తున్నాడు, నీవు ఎవరితో ఇప్పుడు సహవాసం చేస్తున్నావు? దేవుని సేవని వదిలిపెట్టి భ్రష్టుడైపోయిన వాడితో సహవాసం చేస్తున్నావా? లంచగొండులతో సహవాసం చేస్తున్నావా? పేకాటగాడితో తాగుబోతులతో సహవాసం చేస్తున్నావా? వాళ్ళు దేవునికి శత్రువులు, వాళ్ళతో నీకు బంధం ఎక్కడిది, స్నేహం ఎక్కడిది, వెలుగుకి చీకటికి సంబంధం ఎక్కడిది, అన్యులకి దేవుని బిడ్డలకి పొత్తు ఎక్కడిది, ఎవరితో నీ స్నేహం? అక్రమముగా చేసిన స్నేహం, అపవిత్రంగా సంపాదించిన సంపాదన, మనుషుల కొంపలు కూల్చి సంపాదించిన అక్రమ ఆస్తి నీ వ్యక్తిగత జీవితానికి కన్నీళ్లు తెప్పిస్తాయి, నీ మనసుకు నెమ్మది లేకుండా చేస్తాయి, నీవు చేసిన ప్రతి పని విఫలమయ్యేటట్లు చేస్తాయి. గనుక నువ్వు జాగ్రత్త. 20వ అధ్యాయం 35వ వాక్యం, ఇది అయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేశాను, తర్షీసునకు పోదగిన ఓడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా. అతనితో స్నేహం ఎందుకు చేశాడంటే ఓడలు తయారు చేసి వ్యాపారం చేద్దామని. అప్పుడు తర్వాత దేవుడు ఏమంటున్నాడు, అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారునగు ఎలియాజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకుంటేవి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని. యెహోవా నీ పనులన్నిటినీ భంగము చేయును. నీవు అనుకుంటున్నావు ఏదో సంపాదిస్తాను, కోట్లు కడతాను, ఇళ్ళు కడతాను, పొలాలు చేస్తాను, కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తాను, చదువులు చెప్పిస్తాను, డిగ్రీలు చేపిస్తాను, నువ్వు అనుకుంటున్నావు. ప్రతిదీ విఫలమైపోద్ది. జాగ్రత్త. దేవునికి భయపడకుండా, దేవుని బిడ్డలతో సహవాసం చేయకుండా, పరిశుద్ధమైన చేతులెత్తి ఆయన ఆరాధిస్తారే, ఆరాధించే బిడ్డలతో ఆరాధించకుండా విచ్చలవిడిగా ఏదేదో ఆలోచనలు పెట్టుకొని ఎక్కడికెక్కడికో వెళ్ళి అపవిత్రమైన సహవాసాల్లో కలిసి అపవిత్రమైన స్నేహాలు చేసి నువ్వు ఏదో చేస్తున్నట్టు నువ్వు అనుకుంటే నీ పనులన్నీ భంగమైపోతాయి. ఫలానా కుటుంబంలో నేను చిచ్చు పెడదానికి ప్రారంభించాను, ఆడ పిల్లలు ఏమైనా పర్వాలేదు, ఆడు మా ఇంట్లో ఉండాలా, మమ్మల్ని పిల్లల్ని కాచుకోవాలా, ఆడి కష్టార్జితం మేము పీక్కు తినాలా అని ఎదురు చూస్తూ ఉన్నవే నీ జీవితంలో నీవు ఏమి చేయాలనుకున్నా ప్రతిదీ విఫలమైపోద్ది, సఫలము కాదు. దేవుడు సూటిగా చెప్తున్నాడు ఈ రాత్రి. ఆయన మాట ఏమంటుంది, పనికి మాలిన అనవసరమైన భయం మీలో ఉండకూడదు అంటుంది. ఆయన మాట ఏమంటుంది, అనవసరమైన స్నేహాలు, అనవసరమైన పొత్తులు, అనవసరంగా వ్యాపారాల్లో పార్ట్నర్షిప్లు, కొంతమందికి తెలియదు, విచ్చలవిడిగా ప్రవర్తించడం, మనసు వచ్చినట్లా ప్రవర్తించడం, శరీరంలో వచ్చిన కోరికలను నెరవేర్చుకోవడం, మరలా ఏమీ తెలియనట్టుగా భక్తిగా ఉన్నట్టుగా నటించడం. అయితే వార్నింగ్, హెచ్చరిక వస్తుంది, నీవు ఎవరితో స్నేహాలు చేస్తున్నావు? ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేసిన వెంటనే, రాత్రి ప్రార్థన చేస్తే తెల్లారి జరిగిపోయేది, నువ్వు ప్రార్థన చేస్తే జబ్బులు బాగైపోయి, నువ్వు ప్రార్థన చేస్తే అనేకులకు మేళ్ళు కలిగాయి. ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటంటే, నీ కొంపలోనే రాత్రి మగళ్ళు అల్లకల్లో, నీ పిల్లలే వెచ్చలు విడతాను, నీ జీవితమే గమ్యం లేని పరిస్థితి. దీనికి కారణం ఏమై ఉంటుందంటే, భక్తిహీనులతో నీవు చేస్తున్న స్నేహం. సినిమాలకు బావు కానీ సినిమా కథలు వింటుంటాం, రాత్రి మగళ్ళు కష్టపడుతూనే ఉంటారు. నాకు తెలిసిన కుటుంబం రాత్రి మగళ్ళు కష్టపడతానే ఉంటారు. ఆ పల్లెటూరులో 3 ఎకరాల పొలం ఉంది,
వాళ్ళ పొలంలో పనిచేయటం కాక కూలికి కూడా వెళ్తారు. అయితే జరిగింది ఏమిటో తెలుసా, అతనికి పండగ పూట కూడా ఒక శుభ్రమైన కొత్త పంచ లేదు. ఆ పిల్లోడు నన్ను వచ్చి అడుగుతున్నాడు, ఒక పాత ప్యాంట్ ఉంటే అన్నా, మరి 3 ఎకరాల పొలం నిజమేనన్నా కానీ మాకు ఏది కలిసి రావట్లేదన్నా, రాత్రి మగలు కష్టపడుతూనే ఉంటాం, 2 చేతులతో సంపాదిస్తాం, 3 పనిచేస్తాం, కానీ షాప్ను అనుభవిస్తున్నాం, ప్రార్థనకు వస్తారా, వస్తాం, నువ్వు మన గుంటూరులో కనబడ్డావంటే ఎందుకు వచ్చారు ఆ గుంటూరు కంటే, ఏం లేదో మా మేనమా వచ్చాడో సినిమా చూపించమన్నాడో సినిమా చూపించడానికి వచ్చా, వాళ్ళ మేనమాకి వీడు సినిమా చూపించడానికి వచ్చిపోయాడంట, దరిద్రం బట్టకి ఇంకేం పడుతుంది వాడికి, వీడు సినిమాలు చూడడం, మరి నువ్వు పోయావు సినిమాలోకి, నేను బయట కూర్చున్నానా, వాడు పోయాడు, మళ్ళీ వచ్చినప్పుడు ఆ బ్యాందీ చేసే తీసుకొచ్చి ఇమ్మన్నాడా, ఇచ్చా, వీడు దాగడికైనా వాడికి దాగిపిస్తాడు. ఎవరికి సహాయం, క్రమము తప్పిన అక్రమమైనటువంటి స్నేహితం. ఎవరితో నీ స్నేహితం, ఎవరితో నువ్వు బంధుత్వం కలుపుతున్నావు, ఒక్కసారి నీ వ్యక్తిత్వంలో నీవు ఆలోచించ, ఎవరితో నువ్వు కలిసి మెలిసి తిరుగుతున్నావు, నువ్వు చేస్తున్న పని ఏది కలిసి రాదు, కలిసి రాదు. నువ్వు కట్టిన ఓడలు ఉన్నాయే, వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళావు, కొంచెం దూరం వెళ్ళిన వెంటనే బ్రద్దలు అయిపోతాయి. ఒక్క ఓడ కోట్ల కొలది రూపాయలతో కడతారు, అది బద్దలైపోయింది. ఆ రోజుల్లోనే పెద్ద పెద్ద వ్యాపారపు ఓడలు దేవుని కోపాగ్ని ముందు, దేవుని ఉగ్రత ముందు తప్పించుకోలేకపోయాయి. గనుక నేను 2 చేతులు జోడించి చెప్తున్నా, అనేకుల జీవితాలలో వాళ్ళ విశ్వాసపు ఓడలు బ్రద్దలైపోతున్నాయి. కారణం ఏమిటి? మీ విశ్వాస జీవితం బ్రద్దలైపోదానికి కారణాలు ఏమిటి? మీ ముగింపు ఇంతటి దారుణానికి కారణమేంటి? ప్రారంభం బాగుంది, రాను 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 అనే పరిస్థితులు ఎందుకు ఇలా మారుతున్నాయి? భక్తిహీనులతో స్నేహం, అందరూ భయభక్తిగా, అనవసరమైన వాటి కొరకు భయపడక దేవునికి భయపడే భయముతో అందరూ మోకరించండి. ప్రేమగల తండ్రి, ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ ప్రజలతో మీరు సూటిగా మాట్లాడినందుకు ఈ స్తోత్రం. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడివి, సజీవుడు అయిన దేవుడివి, యుగ యుగాలుగా నీవు నీ ప్రజలతో మాట్లాడుతున్న దేవుడివి. నీ ప్రజల జీవితాలు బ్రద్దలు కాకూడదని, నీ ప్రజలు చేస్తున్న కష్టార్జితం వ్యర్థం కాకూడదని, వారి పనులు భంగము కాకూడదని, అపవిత్రమైన స్నేహాలలో నుంచి నీ బిడ్డలు విడిపించబడాలని మీరు ఆశించి మాట్లాడినందుకు ఈ స్తోత్రము. నీ ప్రజలు ఆ దిశగా తీర్మానం చేసుకున్నందుకు ఈ స్తోత్రములు. మీ ఘననామానికి మహిమ తెచ్చుకొని ఆత్మయు శరీరమును జీవమును నిందారహితంగా మార్చి మూర్ఖులైన ఈ తరం వారి నుంచి వేరై రక్షణ పొంది కడవరి రక్షణకు పాత్రులుగా మార్చబడాలని, మీ రాకడికి నీ ప్రజలను సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.